2023 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మీనరాశి వారికి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి మాత్రం ఒక ఆరోగ్య సమస్య సూచిస్తుంది. అంటే వారికి మీ సేవలు అవసరం అవుతాయి. గృహ సంబంధిత విషయాల్లో ప్రతికూలమైన వాతావరణం కనపడుతుంది. ధన వ్యయం పెరగటానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అక్టోబర్ 16వ తారీఖు నుండి మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు అయితే కనబడుతున్నాయి. అక్టోబర్ 20వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అవివాహితులైన మీనరాశి బ్రహ్మచారులకు ఒక మంచి వివాహ సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల వల్ల సంబంధాలు కుదురుతాయి. ఇంటా బయట కూడా మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్త అనేది మీరు వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు శక్తిని పెంచుతుంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. జీవిత భాగస్వామితో కొన్ని వివాదాలు అవుతాయి. దానివల్ల గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ముఖ్యమైన పనులు ఏమైనా ఉన్నట్లయితే అక్టోబర్ 20వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్యకాలంలో ప్రారంభించడం మంచిది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా పురుషులు స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు వారి ఉద్యోగంలో టార్గెట్లు పెరుగుతాయి. అంటే పనిభారం పెరుగుతుంది. కొద్దిపాటి విసుకు చికాకు తప్పదు. సహ ఉద్యోగులతో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరిస్థితులను మీ అదుపులో ఉంచుకోవాలి. వస్త్ర వ్యాపారులకు అలాగే పచారీ వ్యాపారులకు కూడా అభివృద్ధి ఉంటుంది. అయితే సరుకు నిల్వ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. అనవసరమైన టెన్షన్ పడటం కానీ ఒత్తిడికి గురి కావటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యం పైన పడుతుంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే మీనరాశివారు అక్టోబర్ 20 నుండి 27వ తారీఖు మధ్యకాలంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, శుభకార్యక్రమాలను ప్రారంభించటం కానీ, వివాహ ప్రయత్నాలు చేయటం కానీ, నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేయటం కానీ, విద్యార్థులు వారి విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అప్రూవల్స్ తెచ్చుకోవటం లాంటివి లాభదాయకంగా ఉంటాయి. సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి 16 నుండి 19వ తారీఖు మధ్యకాలంలో ముఖ్యమైన పనులు ఏవీ కూడా స్టార్ట్ చేయకపోవటమే మంచిది. శుభకార్యక్రమాలు స్టార్ట్ చేయటం కానీ, లేదా కొత్త ఉద్యోగ వ్యాపారాలు ప్రారంభించటం కానీ, విద్యార్థులు వారి విద్యకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం కానీ, స్కూల్స్ కాలేజెస్ వంటి వాటిల్లో అడ్మిషన్కు అప్లై చేయటం కానీ, ఇలాంటి ముఖ్యమైన పనులు ఏవీ కూడా 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 19వ తారీఖు వరకు ఈ 4 రోజుల్లో చేయకపోవటమే మంచిది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు.